టీగస్ ఇప్పుడు జనరల్గా మీరు అనుకుంటా ఉంటారా నేను రెడీ కాదు నేను రెడీ అవ్వే వరకు నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను అప్పుడే నా ఐడియాస్ కానీ ఏదైనా రియాలిటీలో తీసుకొస్తానని అంటా ఉన్నారా ఒకటి చెప్తాను అలా అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీ ఏం చేయలేరు ఇప్పుడు చాలా మందికి చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి ఇది అది అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు కానీ సడన్గా మీ ఐడియా ఎవరో చేసేస్తూ ఉంటారు అప్పుడు అంటారు మీరు ఇది నా ఐడియా నేనే చెప్పాను ఇది చూసావు ఇప్పుడు ఉందంటే మీకు వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకున్నారు మీ జస్ట్ మైండ్లో ఉండిపోయింది ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎవరు రెడీగా ఉండరు మీరు రెడీ అవ్వకముందే స్టార్ట్ స్టార్ట్ అవ్వాలి అది చాలా ఇంపార్టెంట్ మీరు ఒక్కసారి స్టార్ట్ అయితే మీరు నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి మీరు నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళడానికి మీకు ఏమేమి చేయాలో తెలుస్తుంది దాని మీద ఒకే చోట కూర్చొని ఆలోచించుకుంటూ కూర్చుంటే అసలు ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్ అనేది ఫస్ట్ కనిపెట్టినప్పుడు ఎవ్వరు లేరు దాంట్లో జనరల్గా ఇప్పుడు మీరు ఒక పిక్చర్ పోస్ట్ చేస్తే వేరే వాళ్ళు చూడాలి కదా చూడకుండా ఉంటే అసలు ఇన్స్టాగ్రామ్ వేస్ట్ కదా కానీ అయినా ఇన్స్టాగ్రామ్ లాంచ్ చేసేసింది అప్పుడు స్లోగా యూజర్స్ అందరూ వచ్చి అప్పుడు హిట్ అయింది ఆ కాదు అందరు యూజర్స్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అందరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను స్టార్ట్ చేస్తానంటే హిట్ అయ్యేదా కాదు తర్వాత ఇంకోటి తీసుకున్నాను ఇప్పుడు మామూలుగా కార్స్ ఉన్నాయి కార్ ఎప్పుడు కనిపెట్టారు రోడ్స్ మంచిగా దానికన్నా ముందే కనిపెట్టారు అసలు రోడ్స్ సరిగ్గా లేవు ఒకప్పుడు అసలు రోడ్స్ అసలు ఎంత ఒక రేంజ్లో మనకు ఉండే రోడ్స్ లాగా లేవు దానికన్నా ముందే కనిపెట్టారు సో అలా కనిపెట్టడం వల్లే రోడ్స్ ఇంకా మంచిగా తయారైనాయి మీకు అర్థమవుతుందా కార్ కనిపెట్టారు కాబట్టి ఓకే ఇప్పుడు రోడ్స్ వేయాలని చెప్పి ఇంకా మంచిగా వేశారు కానీ రోడ్స్ కోసం వెయిట్ చేస్తానంటే అసలు కారు తయారయ్యేదా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మామూలుగా మనం ఫోన్ మాట్లాడతాం కదా టెలిఫోన్ అది కనిపెట్టినారు అలెగ్జాండర్ గ్రాంబెల్ సో ఆయన మాల్ కనిపెట్టినప్పుడు అసలు ఫోన్ అంటే ఏంటి ఎవరు తెలియదు అసలు ఎలా వాడాలో కూడా తెలియదు అయినా కనిపెట్టారు కదా అప్పుడు మామూలుగా అనుకున్నారు ఆయన ఎవరు తెలియదు కాబట్టి అందరు తెలుసుకున్న తర్వాత నేను చేస్తానని అన్నారా అనలేదు కదా సో ఇప్పుడు జనరల్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం హలో అని మాట్లాడతాం కదా ఫస్ట్ ఆయన కనిపెట్టిన పేరు అంటే తెలుసు ఆహోయ్ హలో హలో బదు హోయ్ అని మాట్లాడాల్సింది కానీ వాళ్ళ ఫ్రెండ్ థామస్ సెడిసన్ ఉన్నారు సో ఆయన హలో అనే పేరు కనిపెట్టింది సో ఇక్కడ ఎన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కంప్లీట్గా తయారు అవ్వడానికి ఒకవేళ మీరు అట్లా వెయిట్ చేస్తున్నారు అనుకోండి మీరు జనరల్గా లేట్ అయిపోయినట్టే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు రెడీ అవుతూ మీరు ప్రిపేర్ అవుతూ మీరు అసలు రెడీ అసలు రెడీ అసలు ఏం చూపించకుండా ఉన్నారనుకోండి మీరు ఇండైరెక్ట్గా మార్కెట్ నుంచి తప్పించుకుంటున్నట్టు అప్పుడు ఎవరు ఎవరు చేసేస్తారు వాళ్ళు హిట్ అయిపోతారు మీరేమో అప్పుడు ఆలోచించుకుంటూ ఉంటారు అలా చేయొద్దు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీ message me అవసరం మీద ఏదో కనిపెడతారు కదా అది ఎవరికో ఒకరికి చాలా ఉపయోగపడుతుంది మీరు ఊహించుకోండి మీరు చెప్పేది వేరే వాళ్ళకి మెడిసిన్తో సమానం అనుకుందాం ఆ మెడిసిన్ సరిగ్గా ఈ ప్యాకేజ్ బాగుండాలి లేకపోతే ఇది బాగుండాలి ఈ కలర్ బాగుండాలి అలా అనుకున్నప్పుడు వేరే వాతాన్ని చనిపోయినా చనిపోవచ్చు సో మీరు ఇచ్చేది దాని వల్ల ఎంతోమంది బతికే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియోస్ చేస్తున్నప్పుడు హెల్త్ సంబంధించిన వీడియోస్ తర్వాత హార్ట్ సంబంధించిన వీడియోస్ అవన్నీ ఉన్నాయి దానివల్ల ఎంతోమందికి ఉపయోగపడింది వాళ్ళ వల్ల దానివల్ల ఎంతోమందికి లైఫ్కి సేవ్ అయ్యేది కదా దాని దానివల్ల నేను ఆ వెయిట్ చేస్తాను ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను స లేకపోతే ఉండాలి వీడియో ప్రతిది ఇట్లా ఉండాలనుకుంటే ఎంతమందికి ఉపయోగపడకుండా పోయేది మీకు అర్థమవుతుందా సో అందుకని మీరు రెడీ అవ్వకముందే మీరు రావాలి అలానే సక్సెస్ వస్తుంది అలా చెప్పి నేను ఏం రెడీ అవ్వను వచ్చేస్తానంటే కూడా తప్పు ఒక బేసిక్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు దిగిపోవడంలో చాలా ఉపయోగం ఉంది సో అలా మీరు ఎంతమంది మీరు ఎంత ఆలోచిస్తున్నారు బ్రెయిన్లో ఎంత పెట్టుకున్నారు ఒకసారి మీరు కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ ఐడియాస్ ఏంటి మీకు ఎప్పుడైనా జరిగిందా ఇట్లాంటి లైఫ్లో సో అలాంటి మిస్టేక్ సెట్టి పర్సెంట్ చేయొద్దు మీరు రెడీ అవ్వక ముందే స్టార్ట్ చేసేయ్ చేయదని